నిర్మల్ జిల్లా భైన్సాలోని ఓ రామచిలకం మాటలతో అలరించేది. పట్టణంలోని సాయిబాబా ఆలయంలో గత 15 సంవత్సరాలుగా రామచిలకను పోషిస్తున్నారు. అది మాట్లాడే ముద్దు ముద్దు మాటలు ఆలయానికి వచ్చే భక్తులకు కొంత వినోదాన్ని అందించేది. ఆలయ పరిసరాల్లో ఉండే రామచిలకను ఆలయ పూజారి కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో వెళ్ళి దానికి తిను పదార్థాలు అందజేసేవారు. కాగా ఉన్నట్లుండి గత 3 రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న రామచిలుక ఉదయం చనిపోయింది. చనిపోయిన రామచిలుకను సాంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఎంతో మంది భక్తులకు తన చిలుక పలుకులతో ఆకట్టుకున్న రామచిలుక మూగబోయింది. స్థానిక పిల్లలు సైతం చిలుకతో ముచ్చటిస్తూ ఆటలాడుకునేవారు. దాని యొక్క పలుకు మాటలతో చాలా మాట్లాడేది. అదేవిధంగా ఇక్కడ మన టెంపుల్కి వచ్చే పిల్లలు కానీ పెద్దలు కానీ దాన్ని సందర్శించేవారు. అదేవిధంగా మాకు చిన్నప్పటి నుండి 20 సంవత్సరాల నుండి మేము మా ఇంట్లో ఓ మనిషిలాగా మాతో చాలా ఆనందంగా ఉండేది. ఇవాళ 2 డేస్ నుండి దానికి ఆరోగ్యం బాగాలేక ఈరోజు ఉదయం చనిపోవడం జరిగింది. అయ్యగారు అయినటువంటి సతీష్ బేలే గారు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నము సాయంత్రము 3 టైంలు దానికి ఫ్రూట్స్ పెట్టేవారు. ఆయన కూడా 15 రోజుల నుండి లేరు ఇక్కడ. అందుకని కూడా మాకు కొద్దిగా బాధ అనిపిస్తున్నది. ఆయన లేరని చిలుక